అందరికి హాయ్ అండి. మార్నింగ్ బాబా వారికి పూజ చేసుకున్నాను. ఇంకా ద్రాక్ష పళ్ళు ఉంటే అవి పెట్టేసి స్వీటీకి బొట్టు పెడుతున్నాను. అది మాత్రం మంచి నిద్రలో ఉంది. ఇంకా నైట్ ఎలాగా లేట్ పడుకోదు కదండి సరిగ్గాను. ఇంకా అందుకనే పడుకుంది. అది పడుకొని లేచేసరికి 12 అయింది. సరే అన్నం పెట్టేద్దాం, తర్వాత ఉన్న పనులు చేద్దాం కదా అని దానికి అన్నం పెట్టేస్తున్నాను. ఆ డోర్ కట్టిన్ చూసారా, ఎండ వచ్చేస్తుంది బాగాను. అందుకే డోర్ కటింగ్ వేసేసి డోర్ వేసేస్తున్నాను. ఈలోపు స్వీట్ చూడండి, అన్నం పెడుతున్నానంటే లేచి కూర్చుంటుంది. దానికి అన్నం పెట్టేసాను అనుకోండి, కొంచెం పని ఉంది. పని కూడా బట్టలు అవి ఉన్నాయిలేండి పైన, అవన్నీ తీసుకురావాలి. ఇంకా స్వీట్ అన్నం పెట్టేస్తున్నాను. ఇంకా ఏదో కూర అంటే వేసి పెట్టేస్తున్నాను. ఇంకా మామూలుగా ఏ కూర వేసినా పెట్టేసి తినేస్తుందిలే అండి. పలానా కూర కావాలని కూడా ఉండదు దానికి. ఏమీ లేకపోయినా టిఫిన్ పెట్టేసినా తినేస్తుంది స్వీటీ. అందుకే మాకు స్వీటీ అంటే చాలా ఇష్టం కదా. అన్నం తినేసింది, ఇంకా కుర్చీలో చూడండి, ఒక్క నిమిషం నుంచోదు కూర్చోదు. ఎందుకనుకుంటున్నారా, దాంట్లో ఏమైనా పడేయమని దాని డౌట్. ఇంకా మొత్తం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ పైకి ఎక్కుతుంది. ఇంకా నేను డోర్ అది తీసేసాను. ఈ లోపు బయటకు వెళ్ళి అక్కడ డోర్ దగ్గర ఏమన్నా గేట్ కాడ కూర్చొని చూస్తుంది కదా అని డోర్ తీసాను. కానీ బయట తీసుకువెళ్ళమని అడుగుతుంది. నేను తీసుకువెళ్ళిన తర్వాత తీసుకువెళ్తానులే అని చెప్తే ఇంకా లోపలికి వచ్చి పాలు వేయమని అడిగింది. నేను ఇంకా సర్లేని పాలు వేసాను. వాటర్ వేస్తే తాగలేదు. ఇంకా అందుకే మళ్ళీ పాలు వేయాల్సి వచ్చింది దానికి. దానికి పాలు అంటే చాలా ఇష్టం. అక్కడ కొబ్బరి మొక్కలు అవి కట్ చేశాను కదండి, అవి కూడా పైకి పెట్టుకెళ్ళి ఆరబెట్టాలి. ఆయిల్ ఒకటి తెప్పించాలండి, అయిపోయింది ఇంట్లోనే. ఇంకా పాలు తాగిస్తుంది కదండి. ఇంకా లోపల కిచెన్లోకి వచ్చి కొంచెం గిన్నెలు ఉన్నాయండి, అవి కడిగేస్తున్నాను. అవి కడిగేసిన తర్వాత అప్పుడు వంట చేసి ఇంకా పైకి వెళ్ళాలండి. బట్టలు అవి ఉన్నాయి తీసుకురావడానికి. ఇంకా గిన్నెలు కడిగేసాను అనుకోండి, ఇంకా అంత పని ఉండదు కూడాను. అందులో కొంచెం మాకు సింక్లో కొంచెం వాటర్ కూడా కొంచెం నెమ్మదిగా వెళ్తుంది, స్పీడ్గా వెళ్ళట్లేదు. ఒకసారి చూపించాలి. అది చూపించాలంటే మొత్తం టైల్స్ ఒకటి చేయించేసేమో మళ్ళీ అది పగల కొట్టాల్సి వస్తుందేమో అని కొంచెం అలా నెమ్మదిగా చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా పైకి వచ్చాను, బట్టలు అవన్నీ తీసేసి కింద పెట్టుకు వెళ్దాం కదా అని బట్టలు కుండుకుని తీసేస్తున్నాను. స్వీటీ అల్లరి చేసి స్వీటీ ఎందుకు అలా సౌండ్ చేస్తావు? స్వీటీ చూసారా సౌండ్ ఎంత సౌండ్ చేస్తుంది అనుకున్నారు? అది ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది, సౌండ్ చెయ్యొద్దు అన్నప్పుడు మాత్రం చేస్తుందండి. బట్టలు అయిన తీసాను, తీసేసిన తర్వాత మళ్ళీ మొక్కల్లో కొంచెం గడ్డి అది వచ్చేస్తుందండి, వేస్ట్ది అంతా. అదంతా మళ్ళీ తీసేయాలి, చాలా టైం పడుతుంది. అన్ని మొక్కల్లోనే అలాగే ఉంది. ఒకటి చీమలు కూడా పెట్టేస్తున్నాయి, మళ్ళీ వాటికి చీమల ముందు ఏమన్నా వేయాలండి, లేకపోతే మొక్కలు పాడైపోతున్నాయి. పువ్వులు మాత్రం మందార మొక్కలకు బాగానే పోస్తున్నాయి, కాకపోతే మొక్కలకి మందార మొక్కలకు మాత్రమే చీమలు పడుతున్నాయి. ఆ చీమలు పెట్టి మొత్తం చెట్టంతా పాడైపోతుంది. ఇంకా చాలా పని ఉందండి మొక్కల్లోని. ఒక రెండు రోజులు చేస్తే కానీ ఆ పని అంతా క్లియర్ అవ్వదు. ఆ చీమలు అవి వెళ్ళిపోయేలా చెయ్యాలి. ఇంకా బట్టలన్నీ తీసేసి చైర్లో వేసేసాను. ఇంకా అవన్నీ మళ్ళీ లోపల కిందకి పట్టుకెళ్ళి మడతలు పెట్టేయాలి. పైన పెట్టేద్దాం అనుకున్నాను కానీ ఇది ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత పెడదాం. అందులో వాటర్ డబ్బా ఒకటి క్లీన్ చేయాలండి. మొన్న బోర్ వాటర్ మామూలుగా మున్సిపాలిటీ వాటర్ రాలేదని బోర్ వాటర్ వేసాను. ఆ వాటర్ వేసాక నాకు ఎందుకో బోర్ వాటర్ అంటే అంత ఇష్టం ఉండదు, హెయిర్ అది పాడైపోతుంది. అందుకనే బోర్ వాటర్ వేసినప్పుడల్లా డబ్బా కడగవలసి వస్తుంది. ఇంకా ఈ సమ్మర్ కదా అండి, ఇంకా బోర్ వాటర్ వేయడం ఎక్కువ అయిపోద్దామోలే అండి. కరెంటు ఒకటి ఉండదు, కుళాయిలు కూడా సరిగ్గా ఇవ్వడం. ఇంకా అప్పుడు ఆ బోర్ వాటర్ కాకపోతే కొంచెం పడట్లేదండి, హెయిర్ అది బాగా ఊడిపోతుంది. ఇంకా అయినా మరి తప్పదు కదా, వాటర్ లేనప్పుడు ఏం చేస్తాం, ఇంకా ఆ వాటర్ వాడాల్సి వస్తుంది. డబ్బా కడిగేసరికి మాత్రం చాలా టైం పట్టిందండి. ఆ మొత్తం డబ్బా అంతా క్లీన్ చేసి అందులో బోర్ వాటర్ కదండి కొంచెం మట్టి లాంటిది వస్తుంది కదా, దానివల్ల కొంచెం పట్టేసినట్టు అయింది. ఇంకా మొత్తం ఆ కర్ర పెట్టి శుభ్రంగా తిప్పి కడిగేసరికి చేయి పట్టేసింది అనుకోండి, మొత్తం కడిగినప్పుడు చూపించలేదు. కానీ కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రమే చూపిస్తున్నాను, లేకపోతే ఎక్కువ లెంత్ అయిపోతుంది వీడియో. కానీ కొంచెం చూపిస్తున్నాను. ఆ కర్ర పెట్టి అలాగా కడగాలంటే చాలా కష్టమండి, కానీ అయినా నేనే కడుక్కుంటున్నాను. తను కడిగి కొంచెం సాయం చేయండి అంటే చేయలేదు, చేయటానికి కుదరదు లేండి. పం టైం కూడా సరిపోదు తనకి. ఇంకా నేనే చేసుకుంటాను, ఒకసారి అడుగుతాను, ఇంక రెండోసారి నేను ఇంకా అడగను, నేనే చేసేసుకుంటాను ఏదైనా పని ఉంటే మాత్రం. కానీ వాటర్ డబ్బా కడగడం మాత్రం చాలా కష్టం. గోరింటాకును చూసారా, ఆ గోరింటాకు మాత్రం మళ్ళీ కొయ్యాలండి. వచ్చేసింది మళ్ళీ కొంచెం సగంకి వస్తే ఇంకా సగం ఉండిపోయింది, అది కూడా కొయ్యాలి. కోద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఈ వాటర్ డబ్బా అది క్లీన్ చేయడంలో లేట్ అయిపోతుంది కదా అని ఇంకా అంత కడగాలి. అదండి కొయ్యటానికి కుదరలేదు.
ఆ వాట అందులో కుళాయి ఒకటి వచ్చేసింది లేండి, తొందరగా డబ్బా నిండేసరికి మళ్ళీ మొక్కలను కడగడానికి ఇలాంటి వచ్చింది కదండి, అది తీసేస్తాను. చక్కగా ఎవరన్నా వాటర్ వాళ్ళు అంటే చాలా గడ్డి లాస్ట్ అయిపోతుంది కొన్ని మొక్కలకు ముందు వాటర్ అందులో వాటర్ అంతా తీసి మళ్ళీ బయట పిండి అలాగే టైం అంతా చాలా తర్వాత వాటర్ వేసేస్తున్నాను. అయినా సరే అలాగే కడగడం స్టార్ట్ ఒక రోజు మానేసి కడిగేసరికి అంటే ఒకటి అడిగేసి మళ్ళీ వాటర్ మొక్కలకి కొంచెం ఒళ్ళిపోయినట్టు అయిపోతుంది. అదేండి వాటర్ వేస్తానండి, వాటర్ అలాగే అయిపోతుంది. ఇంకా వాటర్ అందులో టూ టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ వేస్తే బాగానే ఉంటుంది, కానీ నేను ఒకసారే వేస్తాను, రెండుసార్లు వేయను. ఎందుకంటే మళ్ళీ పొద్దుట వేయాలి, మళ్ళీ సాయంత్రం వేయాలి. నాకేమో సాయంత్రం వేయటం అలవాటు ఎక్కువగాను, అంటే ఈవినింగ్ టైంలో పైకి వచ్చి ఇంకా మొక్కల పని మోటార్ పని అన్నీ ఒకేసారి అయిపోతాయి కదా, అందుకే ఎక్కువగా నాకు ఎప్పుడు కూడా నైట్ టైం వేయడం అలవాటు అండి. ఫస్ట్ నుంచి మా అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్న కానించి మొక్కలకి ఈవినింగ్ టైంలో నేను వేస్తాను. కార్తీక మాసం వస్తే మాత్రం అప్పుడు మార్నింగ్ తెల్లవారుజామున ఎగుస్తాం కదా, ఇంక అప్పుడైతే వేసేస్తాను తెల్లవారుజామున. ఇంకా మా మొక్కలకి వాటర్ వేసాను కదా, ఇంకా గడ్డి అది మొత్తం తీసేస్తున్నానండి. చూసారా ఎంత పెద్ద పెద్ద మా గడ్డిలా వచ్చేసింది, ఇంకా అదంతా తీసేస్తున్నాను. లేకపోతే మొక్కలు పాడైపోతున్నాయి. ఇంకా పక్కన ఉన్న మొక్కలకైతే చీమలు పెట్టేస్తున్నాయండి ఏకంగాను. అయినా సరే ఇంకా మొక్కలకి చీమల ముందు తెమ్మని చెప్తున్నాను కానీ తీసుకురావట్లేదు. తెచ్చిన తర్వాత ఒకసారి వేయాలండి, లేకపోతే పాడైపోతున్నాయి. అందులో గడ్డి అన్ని మొక్కల్లోని వచ్చినాయండి, గడ్డి కట్టను వేస్ట్ పనికిరాని గడ్డి అంతా వచ్చేసింది. అది ఎన్నిసార్లు తీసినా సరే మళ్ళీ అందులోనే వచ్చేస్తుంది, ఎందుకో తెలియట్లే. అంటే ఏర్లే ఉండిపోతున్నాయేమనుకుని ఏర్లతో పాటు తీసేస్తున్నాను, అయినా సరే వచ్చేస్తుంది. అంటే కొంచెం అది పొలాల్లో మెట్టి అయ్యి ఉంటుంది, అందుకే గడ్డి వచ్చేస్తుంది, లేకపోతే అంత ఎక్కువగా రాదు. సరే అని తీసేస్తున్నాను. అది చూసారా ఎంత పొడుగు పొడుగుగా పెద్ద పెద్ద వచ్చేసినాయండి గడ్డి అంతాను. బాగా గాలి వేస్తుందండి, అక్కడ మీకు కనిపిస్తుంది దూరంగా చెట్లు. మా గేటు తీరంగా ఉన్న చెట్టు అండి అది, పెద్ద చెట్టు అండి అది. ఏంటంటారు బీపీ చెట్టు అంటండి, బీ చెట్టుకి కాయలు కాస్తాయి. ఆ చెట్టు మాత్రం గాలి వేస్తాం మాత్రం చాలా బాగా కదులుతూ, అదేండి భలే గాలి వస్తుందిలేండి చల్లగాను. నేను మొత్తం గడ్డి అది తీసేస్తున్నాను, ఇంకా అయిపోవచ్చింది కూడా. కానీ ఒక దాంట్లోనే అంత గడ్డి వచ్చింది చూసారా, ఒకే ఒక్క కుండీలోని. ఇంకా చాలా కుండీల్లో ఉన్నాయి, అదంతా క్లీన్ చేయాలి మొత్తం. ఒకరోజు కాదులేండి, 2 రోజులు పడుతుంది. ఆ గడ్డి అంతా తీసేసి మళ్ళీ డాబాని ఒకసారి మొత్తం క్లీన్ చేయాలండి, ఆ మెట్లై కడగడం ఇవన్నీ చేయాలి. ఆ పక్కనే పైకి పెడుతున్నాను చూసారా, అదేంటిది అనుకుంటున్నారా, నెల్లేరు కాడ చట్నీ చేశాను కదండి ఇంతకుముందు. అది చిన్న మొక్క ఉంటే వేసాను, ఇంకా కిందకు వచ్చాక మా స్వీట్ చూడండి ఎలా చూస్తుందో. బట్టలని తీసుకొచ్చేసాను, ఇంకా మడతలోటి పెట్టాలి. ఇంకా స్వీటీకి అన్నం పెట్టేసి అప్పుడు బట్టలు మడతలు పెడదాం కదని ఫస్ట్ దానికి అన్నం పెట్టేస్తున్నాను. ఎలాగా ఇంకా నైట్ టైం అయిపోతుందండి, మళ్ళీ మరీ నైట్ అయిపోతే దానికి కొంచెం తినదండి, తింటుంది కానీ మళ్ళీ అరుగుదల ఉండదు కదా, అందుకనని పెరుగు వేసి అన్నం పెట్టేస్తున్నాను నైట్ టైం కదని. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా చేసుకోకపోతే మాత్రం ఇంకా మా స్వీట్కి పెరుగు అన్నం అంటే చాలా ఇష్టం అండి, తింటుంది. పెరుగు కాకపోతే పెరుగు ఎక్కువ వేయాలి, రైస్ మాత్రం కొంచెమే వేయాలి. అలాగైతేనే అది ఎక్కువగా ఇష్టంగా కూడా తింటుంది, లేకపోతే ఇంక మొత్తానికి అన్నం తిన మానేస్తుంది కూడాను. ఇంకా దానికి అన్నం పెట్టిస్తేనే ఇంకా కొంచెం బట్టలు మడతలు పెట్టాలి, కొంచెం గిన్నెలు కూడా ఉన్నాయండి మధ్యాహ్నం భోజనం చేసినవి ఉంటాయి కదా, ఇంకా అవి కూడా కడిగేసి వంటగది కొంచెం నీట్గా శుభ్రంగా చేసేయాలి. స్వీట్ ఎక్కడికి వెళ్తున్నాం, ఇంకా స్వీట్ భోజనం అయిపోయింది, ఇంకా వంటగదిలోకి వచ్చేసాను, గిన్నెలే కడుగుతాను. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.